వైద్యులందరికీ వైద్యుడు ఎవరు లోకంలో? పరమశివుడు. ఈ ప్రపంచానికి అంతటికీ కూడా మొట్టమొదటి వైద్యుడు ఎవరు అంటే పరమేశ్వరుడు. అందుకే యజుర్వేదంలో రుద్రాధ్యాయం ప్రథమో దైవ్యో భిషక్ అంటుంది. భిషక్ అంటే వైద్యుడు. ప్రథమో దైవ్యో, మొట్టమొదటి దైవం వైద్యుడిగా వచ్చిన వాడెవరు అంటే పరమశివుడు. కాబట్టి ఇప్పుడు వైద్యుడికి ఎలాంటి కొడుకుడితే ఆయన ఏం చేయాలి? ఇదేమిట్రా, నా కొడుకు ఎప్పుడు ఇలా ఉండిపోతున్నాడు అనుకోవాలి కదా. మరి ఆయనకే అలాంటి కొడుకు పుట్టాడు అనుకోండి, అప్పుడు ఆయనకి ఓ కష్టం మనసులో ఉండిపోయిందిగా. తన కష్టాన్ని తానే తీర్చుకోలేని వాడు మన కష్టాలని తీరుస్తాడు. ఇంకా శివాలయాలు ఎందుకు, శివుడి దగ్గరికి వెళ్ళడం ఎందుకు? ఆవిడ ఆదిశక్తి అమ్మవారు, పార్వతీదేవి. మరి ఆవిడ తన కొడుకు అలా శక్తిహీనుడైపోయి చిన్నపిల్లాడిగా ఉండిపోతే, పెద్దవాడు అవ్వకపోతే, బలం రాకపోతే ఊరుకుంటే ఆదిశక్తి కుమారుడు ఎందుకు అవుతాడు? మరి శంకర భగవత్పాదులు ఎందుకన్నారు ఆ మాట? శంకర భగవత్పాదులు చేసేటటువంటి శ్లోకాలలో ఉండేటటువంటి వైచిత్రి ఏమిటంటే, మనకి తెలియకుండానే దాంట్లోంచి అనేక అనుమానాలు పుట్టేట్టు చేస్తారు.